సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. మీ పేరు? నా పేరు అన్వర్ సార్. ఏం చేస్తూ ఉంటారు? నేను ఆటో తీసుకొని లైన్ మీద పోతాను, లేదా స్కూల్ కాలేజ్ పిల్లలు తోలుతాను. ఎలా ఉంది సార్ ఆటో జీవితం? అంతకుముందు పర్వాలేదు, ఇప్పుడు అంటే కొంచెం ఆటోలు ఎక్కువైపోయినాయి, ఇంకా ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు, ఫుల్గా అయిపోయినాయి. ఇంకేం అంతంత మాత్రం ఉన్నాయి, ఇంకేం లేదు. మ్యారేజ్ అయింది సార్? మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు సార్. ఎలా ఉంది మీ ఆటో యొక్క పరిస్థితి, జీవనార్థం? పరిస్థితి అంటే ఇంకా రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు. అంతకుముందు రేట్లు తక్కువ ఉన్నప్పుడు సరే ఎటో ఒకటి పోతాను, ఇప్పుడు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇంకా అరకొర అదే ఫైనాన్స్లకే సరిపోతుంది, డ్యూలు కట్టడానికి. ఎలా ఉంది సార్ మీ నెల్లూరు యొక్క రోడ్ల పరిస్థితి? రోడ్ల పరిస్థితి కొత్త బండి అయినా ఒక 1 year లోపల అంతా లోట ఏమంతకేం బాగాలేదు రోడ్లు. అన్ని స్పేర్ పార్ట్స్ రేట్లు ఎక్కువైపోయినాయి. ఇంకో విషయము గుంతలు, ఎక్కడ చూసినా అసలు వాన వస్తే ఆడుకుంటుందో తెలియదు. అది రెంట్ వచ్చినా కూడా ఆటోకు పోలేని పరిస్థితి, ఎందుకంటే ఎట్లుంటుందో ఏమో, అది వాటర్ వచ్చినా గుంత ఉంటుందో రోడ్డు ఉంటుందో తెలియదు, ఆ పరిస్థితిలో ఉన్నాం సార్. మీ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాన్నారు, అది మీకు వచ్చిందా? నాకేం రాలే, ఆగస్టులో వస్తుంది అంటారు వాలంటీర్ని అడిగితే, ఇంకెప్పుడు వస్తుంది తెలియదు. గతంలో ఎప్పుడు రాలేదు సార్ మీకు? నాకు రాలా. మీరు అప్లై చేసుకోలేదా? అప్లై చేసుకున్నాము ఈ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ కదా నేను తీసుకునేది, అందుకని 2 నెలలు 3 నెలలు లేట్ అవుతుంది అన్నారు. సచివాలయంలో వ్యవస్థకి చెప్పారా మీరు? చెప్పాము. నేను చెప్తే సరే చూద్దాము, ఇంకా వాళ్ళు ప్రాసెస్ వదిలితే వచ్చి అప్లై చేసుకోండి, రెడీగా పెట్టుకోండి ఆధార్ కార్డు, ఈ పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ చెప్పారు. ఇంకో వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు చెప్తే అన్నీ ఇచ్చేస్తాం, అంతే సార్. మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు లేదండి, రెంటే సార్. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవాడికి, అర్హతన్న వ్యక్తికి సొంత ఇల్లు ఇచ్చి, స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. అది మీరు అప్లై చేసుకోలేదా పథకం? అప్లై చేసుకున్నాము. ఇప్పుడు నా పేరు మీద కారు ఉందని రేషన్ కార్డు తీసేసిండు, ఆ కారు లేదు, ఎప్పుడో పోయింది అది. ఇంకే ఆర్టీఓ ఆఫీస్ పోమన్నారు, అంతా తిరిగినా ఇంతవరకు రాలా రేషన్ కార్డు. మీరు సచివాలయంలో కంప్లైంట్ చేశారా? రాలా, ఏం లేదు. కంప్లైంట్ చేశారా సచివాలయం వ్యవస్థలో? కంప్లైంట్ చేసినాం. చేస్తే ఆర్టీఓ ఆఫీస్ కాడికి పోయి సైన్ చేయించుకోరా అంటే, ఆడిపోతే అది చూపిస్తానంది, పోవడం లే అంటున్నారు. తిరిగి గమ్ము ఉండేసిన, ఇంకే వద్దు ఏదో ఒకటి చేసుకుందామని. పైన దేవున్నాడు, కిందనే ఉన్నా, అంతే. కానీ మీకు పథకాలు అందుతున్నాయా ప్రభుత్వం వచ్చే పథకాలు? ఏం పథకాలు నేను పెట్టుకోలే, నాకు అవసరం లేదు, నాకు వద్దు అసలు. ఎలా ఏం పెట్టుకుని ఏమొస్తాయనే ఏదో ఒకటి దాని లింకు ఏందో అడుగుతున్నారు, ఇంక ఆడికని తిరగాలి, ఎట్టని తిరగాలి, డబ్బులు కావాలి కదా తిరగడానికి. ఆడికి ఈడికి వాళ్ళు ఆడిపోమంటారు, ఈడిపోమంటారు, ఈడిపోండి ఆడిపోమంటారు, అంతే. ఈ సన్న బియ్యం అనేది మీకు అందుతున్నాయా? రేషన్లో సన్న బియ్యం లేదు, సన్న బియ్యం ఆడంతే నాకు. సార్ రేషన్ కార్డు లేకపోతే మీరు అప్లై చేసుకోవాలి కదా ఖచ్చితంగా? అప్లై చేసుకున్నాము, చేద్దాం అంటున్నారు, అంతే. ఎవరు పట్టించుకోవటం లేదా? అధికారులకి, సచివాలయ వ్యవస్థకి అందరికీ కంప్లైంట్ చేశారా? చేశాం కంప్లైంట్. ఆడిపోయి నీ పేరు మీద చూపిస్తానంటే, నేను చెప్పే కావాలంటే ఎంక్వైరీ చేసుకొని వచ్చి, నాకు లేదు ఆటో తప్ప ఏం లేదంటే, ఎంక్వైరీ అది చేసుకోము, అటు కంప్యూటర్లో ఏ చూపిస్తే అదే మేము అమలు చేస్తాం అంటున్నారు. ఎలా ఉంది సార్ ఈ దారుణానికి మీరు ఏమంటున్నారు? ఎవరు ఎట్టుంటారు, రేపు నెక్స్ట్ వచ్చేవాళ్ళు అట్టుంటారు, ఏమో అర్థం కావడం లే, ఎవరు ఎట్టాడోళ్ళు అని. ఈ ఇల్లు అట్టని వాళ్ళు అట్టని చెప్పలేను సార్. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా అంటారు? అంతకుముందు రోడ్లు అన్నీ బాగుండేది, పట్టించుకునేవాళ్ళు, ఏదైనా పని జరుగుతాయి. ఇంకా ఇది కూడా ఏమో అంతగా నేను పట్టించుకోవడం లేదు ఏది, ఎందుకంటే అర్థమైపోయింది సిచ్యువేషన్.